2014 అయితే కనుక 107 కదా టీడీపీ నున్ను వీళ్ళు కలిపి. అవును అంతే, ఇప్పుడు 110 ఇంచుమించు అదే వస్తుందని, వీళ్ళకి 67 ఇంచుమించు అదే వస్తుంది, 65 అది ఆనాటి పరిస్థితి అన్నటువంటిది ముగ్గురు కూటమి ఈ ఆస్పెక్ట్ లో అంచనా వేస్తున్నారు. 2019 వచ్చేటప్పటికి అందరి అంచనాలకి భిన్నమైంది కదా, 150 అసలు ఎవడన్నా ఊహించాడా? అదే ప్రాక్టికల్ గా అది మిరాకిల్ అది నిజంగా. కాబట్టి ఈ ట్రిప్ నాకున్న అవగాహన మేరకు అయితే కొట్టేవాడు ఎవడైనా 120 దాటుతాడు అనుకుంటున్నా, ఎవడు కొట్టినా వాళ్ళు కొట్టినా వీళ్ళు కొట్టినా 120 దాటుతారు అనుకుంటున్నా. ఎందుకంటే అటో ఇటో ఉంటది కానీ నెక్ టు నెక్ సిచ్యుయేషన్ లేదు, అది మాటల్లో ఉంటుంది అంతే. నెక్ టు నెక్ సిచ్యుయేషన్ కనిపించట్లా, అటు ఇటు ఉంది. సింపుల్ లాజిక్ ఏంటంటే సంక్షేమ పథకాలు చాలా కీలకం, జగన్ ఇస్తాడని నమ్ముతాం, చంద్రబాబు ఇస్తాడని నమ్మటం. అట్లాగే రెండవది వచ్చేటప్పటికి పరిపాలన, జగన్ చేసినటువంటి పరిపాలన సచివాలయ వ్యవస్థ ఇవన్నీ పనిచేయాలా అక్కర్లేదా, చంద్రబాబు వస్తే కొనసాగిస్తారా లేదా అన్నటువంటి నమ్మకం. ఈ రెండిటి మీదనే ప్రధానమైనటువంటిది, ఒక సామాన్యుడికి రెండే మెయిన్, మిగతా అభివృద్ధి ఇదంతా మాట్లాడేటటువంటి వాళ్ళందరూ కూడా అబో మిడిల్ క్లాస్, మిడిల్ క్లాస్ లో ఎడ్యుకేటెడ్ అనేది అంటే మిడిల్ క్లాస్ లో కూడా ఈ పరిపాలన కావాలని అంటారు. పాయింట్ ఆఫ్ వ్యూలో ఇటుది కావాలంటారు, అటుది కావాలంటుంటారు ఇదంతా. బట్ లేబర్ కి వచ్చేటప్పటికి జగన్ నమ్ముతారా చంద్రబాబు నమ్ముతారా? ఇక్కడ నిజంగా బాబు నమ్ముతారా జగన్ నమ్ముతారా అనే కాన్సెప్ట్ చూడాలా, జగన్ నమ్ముతారా కూటమి నమ్ముతారా అనే కాన్సెప్ట్ చూడాలి. బాబునే లెక్కేసుకోవాలి ఇక్కడ, కూటమి అనే మిగిలిన వాళ్ళతో సంబంధం లేదా, పవన్ కళ్యాణ్ తోటో మోడీ తోటో పెద్దగా వెళ్ళాలి అంటే ఆ కూటమిలో వాళ్ళ ఓట్లు కూడా చంద్రబాబును చూసినే కదా వేయాల్సి. ఓట్లు అనేది ఓకే, బాబును చూసే వేయాలి. రేపొద్దున్న సంక్షేమం ఈయన ఎంతవరకు